అట్లే పార్టీలను కూడా చూడాలి పార్టీల చరిత్ర కూడా చూడాలి మీ అందరికీ తెలుసు వెంకటరమణ రెడ్డి గారు బీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నారు సరే కాంగ్రెస్ కేవలం ఒక ఆయన ఉంటాడు బీజేపీ కూడా ఒక ఆయన ఉంటాడు కూడా ఇండిపెండెంట్ కూడా ఉండవచ్చు బీఆర్ఎస్ చరిత్ర మీ అందరికీ తెలుసు బీఆర్ఎస్ మీ కళ్ళ ముందే పుట్టింది తెలంగాణ ప్రజల హక్కుల కోసమే పుట్టింది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి పుట్టింది 15 సంవత్సరాలు రాజీలేని పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఆ తర్వాత చాలా విషయాలలో మంచి కార్యక్రమాలు చేసుకున్నాం గతంలో పెద్ద సమస్యగా ఉన్నటువంటి మంచినీటి బాధ తీర్చుకున్నాం వ్యాపార రంగాన్ని బాగు చేసుకునే పరిస్థితి చేసుకున్నాం పేదల సంక్షేమం కోసం పెన్షన్లు గాని కళ్యాణ లక్ష్మి గాని అట్లాంటి మంచి కార్యక్రమాలు చేసుకున్నాం నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా పేదలకు ఇచ్చే పెన్షన్ ఈ ఎన్నికల తర్వాత 3000 చేసి దాన్ని 5000 వరకు తీసుకొని పోతామని నేను తెలియజేస్తా ఉన్నా అట్లనే రైతాంగం గురించి ఆలోచన చేసి కొన్ని మంచి పనులు చేసినాం కాలువల ద్వారా నీళ్లు ఇస్తే ప్రతి రాష్ట్రంలో కూడా పన్నులు వేస్తారు కానీ మన దగ్గర పన్నులు లేవు రద్దు చేసినాం అదే విధంగా మీకు కరెంటు 24 గంటలు ఫ్రీగా ఉండే కరెంటు మంచి కరెంటు నాణ్యమైన కరెంటు మీకు సప్లై చేస్తా ఉన్నాం ఫ్రీగానే అదే విధంగా రైతు బంధు దేశంలో ఎక్కడ కూడా లేదు రైతు బంధును పుట్టించిందే బీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ మీకు ఆ విషయం తెలుసు రైతు బంధు ఇస్తా ఉన్నాం అదే విధంగా ఎవరైనా రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు వారం లోపల బీమా కూడా పంపిస్తా ఉన్నాం మీరు పండించిన వడ్లన్నీ కొనుగోలు కేంద్రాలు పెట్టి ప్రభుత్వమే కొంటా ఉంది ప్రభుత్వానికి కొంత నష్టం వచ్చినా ఆ విషయం కూడా మీకు తెలుసు మరి రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు జాగృత దయచేసి మాజీ పిసిసి అధ్యక్షుడు అంటా ఉన్నాడు కేసీఆర్ కేం పనిలేదు ప్రజలు కట్టే పనులన్నీ వంచవై వేస్ట్గా రైతు బంధు కేసులు అని చెప్తున్నాడు రైతు బంధు వేస్టా అండి వేస్టా ఉండన్న రైతు బంధు మీరు వెంకటరమణ రెడ్డి గారిని గెలిపించండి రైతు బంధు ఉండుడు కాదు ఈ రోజు మీకు ఎకరానికి 10000 ఇచ్చే రైతు బంధు రేపు 16000 రూపాయలు చేస్తామని మీకు తెలియజేస్తా ఉన్నా అదే విధంగా ఇప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఉన్నాడు కాంగ్రెస్ ఆయన కేసీఆర్ వేస్ట్గా 24 గంటల కరెంట్ ఇస్తాడు 3 గంటలు సరిపోతూ ఉంటుండు సరిపోతుందా 3 గంటలు ఎన్ని గంటలు ఉండాలి 24 గంటలు ఉండాలి కరెంటు 24 గంటలు ఉండాలంటే కూడా ఇక్కడ వెంకటరమణ రెడ్డి గారు గెలవాలి ఎందుకంటే కత్తి ఇంకోనికి ఇచ్చి యుద్ధం ఇంకోని ఏమంటే చేస్తారా సాధ్యమవుతుందా ఎవరైతే ప్రజల పక్షాన ఉంటారో ప్రజల పక్షాన పోరాడతారో వాళ్ళ చేతిలో కత్తి పెడితే గ్యారంటీగా మీకు మేలు జరుగుతుంది అట్లనే ఇంకోటి చాలా డేంజర్ మాట చెప్తా ఉన్నారు కాంగ్రెస్కి అధికారం వస్తే ధరను తీసి బంగాళాఖాతం లేస్తారట ఇది చాలా ముఖ్యమైన సమస్య మన రైతులకు జీవన మరణ సమస్య మరి రైతులకు బంగాళాఖాతం లేస్తే రైతు బంధు డబ్బులు ఎట్లా రావాలి ఈరోజు మేము మీకు ఎంత భూమి ఉన్నదో లెక్క తీసి అక్కడ విడుదల చేస్తే వచ్చి మీ బ్యాంకు ఖాతాలో పడతా ఉన్నాయి మీ సెల్ ఫోన్లన్నీ మోగుతూ ఉన్నాయి టింగు టింగుమని మీరు పోయి చూసుకుంటే డబ్బులు ఉంటున్నాయి మీరు పెట్టుబడికి వాడుకుంటున్నారు మరి ధరను తీసేస్తే ధరను తీసి మళ్ళీ పాత పట్టువారులను బీఆర్ఓలను తెస్తారట ధరను తీసేస్తే రైతు బంధు డబ్బులు ఎట్లా రావాలి ఏ పద్ధతిలో వస్తాయి అంటే మళ్ళీ పైరవీలు మళ్ళీ దళారీలు మళ్ళీ మనం పోవాలి ఎన్ని ఎకరాలు ఉందంటే 8 ఎకరాలు ఉందనుకో ఎంత వస్తుంది 80000 వస్తుంది తెలావు 30000 లేకపోతే సంతకం పెట్టా అంటాడు ఇవ్వాలనేమో మీ కడుపులో చల్లగదలకుండా మీరు ఎవరికి లంచం ఇవ్వకుండా మీ బ్యాంకులకు డైరెక్ట్ డబ్బులు వచ్చి పడతా ఉన్నాయి మళ్ళీ కాంగ్రెస్ రాజ్యం వస్తే 100% మళ్ళీ పైరవికారుల రాజ్యం దళారుల రాజ్యం గ్యారంటీగా వస్తే దానిలో అనుమానం అవసరం లేదు అందుకోసం రైతులు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని నేను కోరుతా ఉన్నా మనం నష్టపోతాం చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది సింగరేణి కార్మికులకు నా మనవి సింగరేణి మనది మనకే ఉండే 100% మన కంపెనీ ఉండే సింగరేణిని కూడా ముంచింది కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ వాళ్ళకి చాతగాక కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్పులు తెచ్చి కట్టలేక
వాళ్ళకి 49% వాటా కట్టబెట్టింది. లేకపోతే 100% మనకున్న సింగరేణి ఇలా సగం వాటా కేంద్రానికి పోయింది కాంగ్రెస్ చేతగాంతనం వల్ల. ఇదే కాంగ్రెస్ ఇంటెక్ హైటెక్ నాయకులు సంతకం పెట్టి మొత్తం డిపెండెంట్ ఉద్యోగాలు వద్దని చెప్పి సంతకాలు పెట్టిన భక్తులు కూడా వీళ్ళే. ఇలా వెంకటరావు గారు టీబీజీ కేసు నాయకులు వారి సింగరేణి రాజిరెడ్డి గారు మిగతా అందరు కలిసి నాకు చెప్తే మళ్ళా దాన్ని పునరుద్ధరించడం ఇలా 15,000 మందికి ఉద్యోగాలు కూడా ఇచ్చుకున్నాం. నిన్నడన్న సింగరేణి చరిత్రలో 1,000 కోట్ల రూపాయలు పంచినరా బోనస్ కానీ లాభాల వాటా కానీ ఇలా 32% వాటా ఇచ్చుకొని మనం ముందుకు పోతా ఉన్నాం. ఈ విధంగా సింగరేణిని అన్ని రకాలుగా కాపాడే బాధ్యత తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. నేను మీ అందరినీ కోరేది ఒకటే, నేను హెలికాప్టర్లోనే చూసిన ఉదయం నుంచి 2 సార్లు 3 సార్లు 4 సార్లు వర్షం పడ్డది, ఇప్పుడు కూడా పడుతూనే ఉన్నది. ఇంత పెద్ద సంఖ్యలో మీరు వచ్చిందంటే ఒక విషయం స్పష్టమైపోయింది, వెంకటరమణారెడ్డి గారు గెలిచిపోయారని తెలిసిపోతా ఉంది. మీరు ఇంత పెద్ద సంఖ్యలో ఆధారైనరు, అంత పెద్ద సంఖ్యలో ఓట్లతో రమణారెడ్డి గారు గెలుస్తారని కూడా అర్థమైపోయింది. వెంకటరమణారెడ్డి గారు కొన్ని కోరికలు కోరినారు మీ అందరి తరఫున. కొత్తగా అయినటువంటి మండల అభివృద్ధి కానీ ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ కావాలని చెప్పి వారు కోరినారు. 100% ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చే బాధ్యత నాది అని మీకు మనవి చేస్తా ఉన్నా. భూపాలపల్లి జిల్లా చేసిందే కేసీఆర్ మీ అందరికి తెలుసు. గతంలో మధుసూదన్ ఆచార్య గారు ఉన్నప్పుడు నేను 2-3 సార్లు ఇక్కడికి వచ్చినాను. భూపాలపల్లి చాలా అభివృద్ధి చేసుకున్నాం. ఇప్పుడు వెంకటరమణారెడ్డి గారు కూడా ఎప్పుడు వచ్చినా కూడా ఆయన నియోజకవర్గం పని అడుగుతాడు తప్ప ఆయన పర్సనల్ పని నన్ను ఒక్కటి కూడా అడగలే, ఏ రోజు కూడా అడగలే. నియోజకవర్గ అభివృద్ధి నియోజకవర్గం ఇదే అడిగింది తప్ప వేరే అడగలేదు. సీనియర్ నాయకుడు, అనుభవం ఉన్నటువంటి వాడు, తప్పకుండా భూపాలపల్లికి మేలు జరుగుతుంది.